గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను ప్రతీష. దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు, కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ లో మార్పులు చేసింది ఈసీ. మరోసారి హాట్ టాపిక్ గా మారాయి కర్ణాటక రాజకీయాలు. ఇలాంటి టాపిక్స్ తో టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. भारत में करोना विजृंभी 24 गंटल व्यवधि में 22,700 मंद की पॉजिटिव नमोदी. देशव्याप्त करोना केस संख्या 648,000 की चेरी. इप्पटिवरकू 18,655 मंद चनिपोयारु. 235,000 एक्टिव केसुलुन्नायि. अयिते रिकवरी रेट 60% दाटडं ऊरट कलिगिंचे विषयं. करोना कट्टडी सहायक चर्यलपै बीजेपी राष्ट्राल अध्यक्षुलतो वीडियो कॉन्फ्रेंस निर्वहिंचारु मोदी. देश स्थायिलो सहायक चर्यलु नमोदु चेसे डिजिटल बुक्लेट्लनु सिद्धं चेयालन्नारु. देशानिकि सेव चेयालनेदे सेवाहि संघटन लक्ष्यं अंटुन्नारु. करोना చికిత్సలో రెమ్డెసివియర్ డోసేజ్ ప్రోటోకాల్ పై కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది కేంద్రం. ఇంజెక్షన్ రూపంలో తొలి రోజున 200 మిల్లీగ్రాములు ఇవ్వాలి. మిగిలిన 4 రోజుల్లో 100 మిల్లీగ్రాములు చొప్పున ఇవ్వాలి. డెక్సామెథాసోన్ అలాగే మిగిలిన మందులకు కూడా అనుమతిచ్చింది. करोना वैक्सीन पे अंतर्जातीय प्रमाणाल प्रकार फास्ट ट्रैक ट्रायल्स निर्वहिस्तुन्नट्लुगा ICMR क्लारिटी इच्चिंदी. जंतुवुलु मनुषुलपै एककालंलो ई ट्रायल्स निर्वहिस्तुन्नट्लुगा प्रकटिंचिंदी. वीलैनंत त्वरगा वैक्सीन अंदुबाटुलोकि तेवालनेदि तम लक्ष्यमनि तेलिपिंदी. అరవైదేళ్ల పైబడిన వాళ్ళు సహా కోవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈవీఎం బటన్ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా స్టిక్ ను వాడాలని చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది నిర్వహించనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రయోగాన్ని అమలులోకి తీసుకురాబోతోంది. సీఎం ఎడియూరప్పకు వ్యతిరేకంగా బీజేపీలోని అసంతృప్తులు కాఫీనోడి రిసార్ట్లో రహస్య భేటీ కావడం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రులు జగదీష్ శెట్టర్, అశోక్ ఈ భేటీలో పాల్గొన్నారనే చర్చ జరుగుతోంది. వారణాసిలో పోలీసులపై దాడికి పాల్పడిన బీజేపీ నేత సురేంద్ర పటేల్, ఆయన కొడుకు వికాస్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మాస్కులు ధరించలేదని ప్రశ్నించినందుకు తండ్రి కొడుకులు పోలీసులపైనే దాడికి దిగారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవంటున్నారు ఎస్పీ ప్రభాకర్ చౌదరి. జమ్మూ కాశ్మీర్ కుల్గామ్లో ఎన్కౌంటర్ జరిగిందో, ఇంట్లో ఉగ్ర మూకలు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ప్రతి కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. కాన్పూర్లో గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఇంటిని కూల్చేసింది యంత్రాంగం. ఇక ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తుండగా ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. చైనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న కిషన్ రెడ్డి. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. కాన్పూర్లోని గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఇంటిని కూల్చేసింది జిల్లా యంత్రాంగం. దుబేను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపి 8 మంది పోలీసులను పట్టుకున్నారు దుబే అండ్ గ్యాంగ్. ఈ కేసులో సీరియస్ అయిన ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. యూపీ వెనుకబాటుతనానికి ఆ రాష్ట్రాన్ని ఏలిన పాలకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. కాన్పూర్ ఘటనను ప్రస్తావించిన చిదంబరం యూపీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు సంతాపం తెలిపారు. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు దేశ ప్రజలు సహకరించాలని ఆయన చైనా వస్తువుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్లను నిషేధించిన కేంద్రం భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది అన్నారు. కరోనా నివారణకు ఐసీఎంఆర్ నిర్దేశించిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఈ నెల 7 నుంచి ప్రారంభిస్తామన్నారు నిమ్స్ డైరెక్టర్ మనోహర్. ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఈ ట్రయల్స్ జరుగుతాయన్నారు. వ్యాక్సిన్ తీసుకునే వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాక పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికే వ్యాక్సిన్ ఇస్తామన్నారు. తమిళనాడులో కోవిడ్ కేసులు 100,000 దాటాయి. ఇప్పటి వరకు 1,300 మంది మృతి చెందగా కేవలం చెన్నైలోనే 1,000 మంది ప్రాణం కోల్పోయారు. ఇప్పటి వరకు చెన్నైలో కరోనా విజృంభిస్తుండగా ఇప్పుడు మధురై, తిరుచి, వెల్లూరు, శివగంగై జిల్లాలో కూడా వైరస్ విజృంభిస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కరోనా కేసులు ఇంకా పెరుగుతాయంటున్నారు మంత్రి తలసాని. వైరస్ కంట్రోల్తో పాటు రోగుల వైద్య సేవల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో తాము చేపడుతున్న చర్యలు బాగున్నాయని కేంద్ర బృందం అలాగే ఐసీఎంఆర్ అంటున్నాయంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు.
महाराष्ट्र मुंबई थाने रत्नगिरी जिल्लालकु भारत वातावरण शाख रेड अलर्ट प्रकटिंचिंदी। पालगढ़ मुंबई रत्नगिरी रायगढ़ थानेलो कुंडपोत वर्षालु कुरिसे अवकाशम उंदनि वेल्लडिंचिंदी। इप्पटिके मुंबई सहा यूपी बिहार असेंब्लीलो कुंडपोत वर्षालु कुरुस्तुन्नायि। ఢిల్లీ ముంబై పూణే నాగ్పూర్ చెన్నై అహ్మదాబాద్ నుంచి వచ్చే విమానాలు మరో 3 వారాల పాటు కోల్కతా విమానాశ్రయంలో ఆగవని స్పష్టం చేశారు అధికారులు। కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు। ఈ నిబంధన 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు। आईटी रिटर्न्स दाखल गड़वुनु पेंचिंदी आदायपु पन्नु शाख 2019 2020 आर्थिक संवत्सरं इनकम टैक्स रिटर्न फाइलिंग गड़वुनु ई एडादि नवंबर 30व तेदी वरकु पोडिगिस्तुन्नट्टुगा प्रकटिंचिंदी। 2018 19 रिवाइज्ड आईटीआर गड़वुनु जुलाई 31 वरकु पोडिगिंचिंदी। तेलुगु राष्ट्राल्लो करोना हडलेत्तुस्तोंदी। सीएम क्यांप ऑफिस लो कूडा करोना कलकलं रेगिंदी। इक अमरावती उद्यमं 200 रोजुकु चेरिंदी। इलांटि टाप 9 रीजनल न्यूस नि चूद्दां। एपी सीएम जगन क्यांप ऑफिस लो 10 मंदी सेक्यूरिटी सिब्बंदी की कोरोना सोकिंदी। बयट विधुलु निर्वहिस्तुन्न 10 मंदी सिब्बंदी वायरस बारिन पड्डारु। इटीवल क्यांप ऑफिस दग्गर आरोग्य शाख टेस्टुलु निर्वहिंचिंदी। ई परीक्षल्लो बेटालियन्कु चेंदिन 8 मंदिकि मरो इद्दरिकि पॉजिटिव गा निर्धारण अयिंदी। తెలంగాణలో ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు కరోనా సోకింది। తాజాగా ప్రగతి భవన్లో కూడా వైరస్ కలకలం రేపింది। మొత్తం 30 మందికి పైగా సిబ్బందికి పాజిటివ్ అని పరీక్షలో తేలింది। దీంతో వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులని క్వారంటైన్ చేశారు। సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు ప్రగతి భవన్కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు। ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది। రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా బోర్లు వేయాలని నిర్ణయించింది। ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది। వైసీపీ నేత భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రని పోలీసులు అరెస్ట్ చేశారు। గూడూరు పిఎస్ లో వైద్య పరీక్షలు చేసిన అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు। మాజీ మంత్రికి మ్యాజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు। దీంతో సబ్ జైలుకు కొల్లు రవీంద్రని తరలించారు। అమరావతి ఉద్యమానికి 200 రోజులు పూర్తయిందన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు। రాజధానిని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు। చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కన్నబాబు। టీడీపీ హయాంలో డిజైన్లతో కాలక్షేపం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కన్నబాబు। తెలంగాణ రైతులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు। సాగుబడి లేకపోతే దిగుబడి చేసుకోవాలని కానీ పుష్కలంగా రాష్ట్రంలో పప్పు ధాన్యాలు పండుతుంటే ఆఫ్రికా నుంచి కొనుగోలు చేయడమేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు హరీష్ రావు। తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు కరోనా లక్షణాలు రాలేదని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి। ఆదాయం కోసమే దర్శనాలు పెంచుతున్నామని జరుగుతున్న ప్రచారాన్ని వైవి కొట్టిపడేశారు। టీటీడీ సిబ్బందిలో కేవలం 17 మందికి మాత్రమే వైరస్ సోకిందని వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు। విశాఖలో ఆకస్మికంగా పర్యటించారు డీజీపీ గౌతమ్ సవాంగ్। భీమిలి నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు। ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు అనువైన స్థలంగా గతంలో భావించిన తిమ్మాపురం కాపులపాడు ప్రాంతాల్లో పర్యటించి భూముల గురించి ఆరా తీశారు। జన విజ్ఞాన వేదిక నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నమ్మి విక్రమ్ కన్నుమూశారు। 47 ఏళ్లుగా ఆయన సొసైటీకి సేవలు అందిస్తూ ఉన్నారు। విధాని నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఆయనకు హేతువాద ప్రచారంలో చేసిన కృషికి 2009 లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందించింది। ఆయన భార్య టీడీపీ నేతగా గుర్తింపు పొందారు। ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రారంభించారు। మరోవైపు ఢిల్లీలోని ప్రభుత్వ ప్లాజ్మా బ్యాంకుకు మంచి స్పందన లభిస్తోంది। మరికొన్ని వైరల్ అంశాలను ఈ రోజు వైరల్ న్యూస్ లో చూద్దాం। ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించారు ప్రధాని। మేడ్ ఇన్ ఇండియా యాప్స్ క్రియేట్ చేయడానికి స్వాగతం పలికారు। టెకీలు స్టార్టప్ కమ్యూనిటీ ఈ ఛాలెంజ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆయన। కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లు ప్లాస్మా డొనేట్ చేయడానికి రావడం సంతోషమంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్। ఢిల్లీలోని ప్రభుత్వ ప్లాస్మా బ్యాంకు ఎంతో మంది రికవరీ అయిన పేషెంట్లు వచ్చి ప్లాస్మా డొనేట్ చేస్తున్నారన్నారు। వారి సేవను అభినందిస్తూ సర్టిఫికెట్లు కూడా ఇస్తోంది ఢిల్లీ సర్కార్। అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళి అర్పించారు ఏపీ సీఎం జగన్। గిరిజనుల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన యోధుడు అల్లూరి అంటూ కొనియాడారు। అలాగే జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు ఏపీ సీఎం।
వైసీపీ నేత విజయసారెడ్డి చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 1800 అంబులెన్స్లు కొన్నారని చంద్రబాబు నిర్లజ్జగా బుకాయిస్తున్నారంటూ మండిపడ్డారు. పిడుగురాళ్ల సవల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ పూర్తయిందని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. నడికూడి శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో ఇది భాగమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ 50-50 కాస్ట్ షేరింగ్ లో భాగంగా రైల్వే లైన్ పూర్తి చేసినట్టుగా వెల్లడించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. తమ టీంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేసినట్లుగా వచ్చిన వార్తలను రామ్గోపాల్ వర్మ కొట్టిపడేశారు. షూటింగ్కి ముందు అందరూ టెస్టులు చేయించుకున్నామని, అందరికీ నెగిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం గైడ్లైన్స్ ఖచ్చితంగా పాటిస్తూనే షూటింగ్ చేస్తున్నామని చెప్పారు వర్మ. సంగీత దర్శకులు కీరవాణి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ హ్యాపీ మ్యూజికల్ బర్త్డే డియర్ కీరవాణి సార్ అని విషయం చెప్పారు డీఎస్పీ. కీప్ రాకింగ్ అంటూ ట్వీట్ చేశారు. మూగజీవాలపై తన ప్రేమను చాటుకున్నారు ఉపాసన. అన్కండిషనల్ లవ్ అంటూ తన పెట్తో తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నోరు లేని జీవాలను కాపాడాలి అంటూ పిలుపునిచ్చారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న మర్డర్ మూవీ మరో మలుపు తిరిగింది. ఆయనపై కేసు పెట్టే వరకు వెళ్లింది వ్యవహారం. అటు బాలీవుడ్ లో తనకు వ్యతిరేకంగా తాప్సీ గ్యాంగ్ తయారవుతోందని మండిపడ్డారు కంగనా. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ టాప్ 9 ఫిల్మ్ న్యూస్ లో చూద్దాం. మ్యాజికల్ మ్యూజిక్ తో మమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉండండి అంటూ మ్యూజిక్ డైరెక్టర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు దర్శకేంద్రుడు. మన ఇద్దరి కలయికలో మరో సినిమా కోసం రెడీగా ఉండండి అంటూ హింట్ కూడా ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ టీమ్ తో పాటు టాలీవుడ్ లో అన్ని సర్కిల్స్ నుంచి కీరవాణికి విషెస్ వెల్లువెత్తాయి. వర్మ తలపెట్టిన మర్డర్ సినిమా ప్రణయ్ హత్య కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తోందంటూ ప్రణయ్ తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు వర్మ, ప్రొడ్యూసర్ నట్టి కరుణపై కేసు నమోదైంది. తాము బయోపిక్ తీయడం లేదని, ఎవరి అనుమతి అవసరం లేదని చెప్తున్నారు నిర్మాత. శ్రీదేవిది సహజ మరణం కాదు, ఆమెకు బలవంతంగా కొకైన్ తినిపించి విస్కీ తాగించి చనిపోయేలా చేశారంటూ ముగిసిన కథను మళ్లీ రేపుతున్నారు నెటిజన్లు. 2.5 క్రితం శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పోస్ట్ చేసినట్లుగా వైరల్ చేశారు. ఫైనల్ గా ఇది ఫేక్ అని తేలింది. అజయ్ దేవ్గన్ హీరోగా నటిస్తున్న మైదాన్ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది 13 డేట్ మార్క్ చేసుకోమంటూ అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్ బోనీ కపూర్. ఈ ఏడాది December 11 రిలీజ్ కావాల్సిన ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కరోనా కారణంగా వాయిదా పడింది. అజయ్తో పాటు ప్రియమణి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. విశ్వక్ సేన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించారు హీరో అల్లు శిరీష్. పెరట్లో 3 మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ ఛాలెంజ్ ని తన మేనల్లుడు మేనకోడళ్లు అర్ణవ్ అలాగే అన్విత సమారా నివృత్తికి విసిరారు. హరితహారంలో తనను భాగస్వామిని చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి థ్యాంక్స్ చెప్పారు శిరీష్. ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు కరోనా కారణంగా చనిపోయారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఈతరం ఫిల్మ్స్ అధినేత పోకూరి బాబారావు సోదరుడైన ఇక ఈతరం ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన అనేక సినిమాలకి పోకూరి రామారావు సమర్పకులుగా వ్యవహరించారు. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడానికి నడుం కట్టింది తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. మారుతున్న టెక్నాలజీ లైఫ్ స్టైల్ వల్ల సినిమా కొత్త పోకడలు పోతోందని, దానికి అనుగుణంగా ప్రతిభావంతులను ప్రోత్సహించాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. ఉత్సాహం గల వారు వివరాలు పంపాలని కోరారు మండలి కార్యదర్శులు తుమ్మల ప్రసన్నకుమార్, మోహన్ వడ్ల పట్ల. బాలీవుడ్ లో కంగనా వర్సెస్ తాప్సీ ఒక ఎపిసోడ్ నడుస్తోంది. తనకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టి సినిమాల్లో ఛాన్స్లు అవార్డులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ తాప్సీని ఉద్దేశించి డైరెక్ట్ గా ట్వీట్ చేశారు కంగనా. వీళ్ళంతా మూవీ మాఫియా చేతుల్లో కీలు బొమ్మలా మారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2020 నిర్వహణపై క్లారిటీ వస్తుందా? ఫిట్నెస్ కాపాడుకోవడంలో కోహ్లీ ముందున్నాడా? ఇక బ్యాడ్మింటన్ కు లిండాన్ వీడ్కోలు పలుకుతున్నాడు. ఇలాంటి టాప్ 9 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2020 ఎడిషన్ విదేశాల్లో నిర్వహించడం ఖాయమేని తెలుస్తోంది. ఇది వేదికగా దుబాయ్ లేదా శ్రీలంకను ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్ పై ఏదో ఒక నిర్ణయం వెలువడితే ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకవర్గం ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ స్పాన్సర్షిప్ ఒప్పందంలో ఎగ్జిట్ క్లాజ్ వివోకి అనుకూలంగా ఉంటే ఆ సంస్థతో తెగదింపులకు అవకాశం తక్కువేనని తెలుస్తోంది. ఈ విషయంపై ఐపీఎల్ పాలక మండలి సమీక్ష ఎప్పుడుంటుందో తెలియరాలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఎంత ముందుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కూడా కోహ్లీ ఫిట్నెస్ కి సంబంధించిన వీడియోలు ట్విట్టర్లో షేర్ చేశాడు. తాజాగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియో ఒకటి కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం లీన్ డాన్ ఆటకు వీడ్కోలు పలికాడు. ఫిట్నెస్ ఇబ్బందుల వల్లే నిష్క్రమిస్తున్నానని ప్రకటించాడు. సుదీర్ఘకాలం ఆటకు అంకితమయ్యారని పేర్కొన్నాడు. ఇక కొనసాగలేను అంటూ వీడ్కోలు పలికాడు. ఎంఎస్ ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ మోహరింపుల విషయం తాను ఆలోచించనని టీమిండియా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ అన్నాడు. అతడు మార్గదర్శకత్వం వహించడంతోనే తాను మెరుగ్గా రాణించగలిగానని పేర్కొన్నాడు. మహి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. రెండు వరల్డ్ కప్ ఫిక్స్ అయినట్టు తాను చేసిన ఆరోపణలకు ఆధారాలను ఐసీసీకి సమర్పించాలన్నారు శ్రీలంక మాజీ క్రీడామంత్రి మహిదానంద. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఫైనల్ మ్యాచ్ ను శ్రీలంక అమ్ముకుందంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శ్రీలంక పోలీసులు తేల్చేశారు. మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఇండియా ఇంగ్లాండ్ తలపడతాయి. గ్రూప్ ఏలో భారత్ టాప్ పొజిషన్ లో ఉంది. గ్రూప్ బిలో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా లీడ్ లో ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపు ఇండియా ఇంగ్లాండ్ పోరుపైనే ఉంది. లాక్డౌన్ సమయంలోనూ ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు శిఖర్ ధావన్. ఖాళీ సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాడు శిఖర్. లాక్డౌన్ సమయంలో ఫ్యామిలీతో గడపడానికి ఉపయోగపడిందని చెప్తున్నాడు ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఇక అథ్లెటిక్ కోచ్లను పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామంటున్నారు కేంద్ర క్రీడా మంత్రి రిజిజు. కోచ్ల జీతాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. ఫలితాలు తీసుకొచ్చే కోచ్లను మరింత ప్రోత్సహిస్తామంటున్నారు.